పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి ఆత్మ ప్రణామాలు. పత్రిజీతో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. బ్రహ్మర్షి పత్రిజీ ఒక మహాస్ఫూర్తి, ఎందరినో ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా మలిచిన మహాగురువు. ఆ మహాజ్ఞానితో ప్రయాణం అంటేనే ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆయన్ని అనుక్షణం గమనిస్తూ ఆయన నుంచి ఎన్నో అనుభవాలు పొందుతూ వాటి నుంచి ఎన్నో నేర్చుకుంటూ వాళ్ళని వాళ్ళు అమూల్యంగా అద్భుతంగా మలుచుకున్నారు. మరి ఆయనతో అనుభవాలని అనుభూతులను పంచుకోవడానికి ఈరోజు విచ్చేశారు మన కోనసీమ జిల్లా టేకి గ్రామ వాస్తవ్యులు రామగోవింద్ గారు. మరి ఆయన యొక్క అనుభూతులు పంచుకుందామా? వెల్కమ్ సార్, వెల్కమ్ టు పత్రిజీతో నా ప్రయాణం. నమస్తే అండి. పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి చిరు పరిచయం చేసుకోండి. ముందుగా నాకు జన్మనిచ్చిన అన్న తల్లిదండ్రులకి వందనాలు. అలాగే మా గురువుగారు ఏంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి పాదాభివందనాలు. మాతాగారికి వందనాలు. మీరు ధ్యానంలోకి ఎప్పుడు ఎలా వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, మీ ధ్యాన ప్రయాణం గురించి పరిచయం చేసుకోండి. మేమండి అమరావతిలో వర్క్ చేసేవాడిని. చేస్తూ ఉగాదికి టేక్ వచ్చామండి. మా టేక్ అన్ని వచ్చినడికి మా ఫ్రెండ్ గోవిందరాజు గారు, ఆయనకి ధ్యానం అప్పుడే 5 సంవత్సరాలు పెట్టి తెలిసండి ఆయనకి. అన్నయ్య ఒకసారి పేరవారు అన్నాయి, ఉగాది ఉత్సవాలు వచ్చినాయి, నువ్వు కంపల్సరీ రావాలి చూడాలి అన్నారండి. ఆయన కూడా ఎందుకన్నారంటే అండి, అప్పటికే నాకు నా రింగ్ టోను సార్గర్దే ఫ్లూట్ మ్యూజిక్. మీకు తెలుసా అది పత్రిసార్ ఫ్లూట్? పత్రిసార్ అని తెలుదండి నాకు. అది దేనికో కానీ విన్నాను, అది పెట్టుకున్నాను. ఓకే, ముందు శుక్లం భరతం పెట్టుకున్నామండి సెల్ల కొన్నాక, తర్వాత ఇదే 8 సంవత్సరాలైనా అది విన్నానండి. మా తమ్ముడు వచ్చాడు గోవిందరాజు గారు, ఇది అన్నయ్య ఒకసారి చూసాడు పేరవరం రావాలి, ఉగాది చాలా బాగుంటుందన్నాడు. ఓకే అని పొద్దున్నే వచ్చామండి. వచ్చిన రోజుని గురువుగారు ఫ్లూట్ మ్యూజిక్ 5 to 8 కదండి పొద్దున్నే ధ్యానం చెంతరు కదండి. రాగానే మన వాళ్ళందరూ, మేము ఒక 6 వచ్చామండి, మాది సాయిబాబా షిరిడీ సాయిబాబా కమిటీ మెంబర్లు మేము 6 తీసుకొచ్చారు మన గోవింద్ గారు బ్రదర్ అవుతారండి. ఆయన వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ సేవకి వెళ్ళారు. నేను మ్యూజిక్ సార్ గారు ఫ్లూట్ మ్యూజిక్ నడుతుంది కరెక్ట్గా, ఎదరు సీట్ ఖాళీ ఉంది, వెళ్ళి నేరానికి వచ్చానండి. నేను కరెక్ట్ చూసాను, పక్కన వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఆటోమేటిక్గా. కూర్చుని అలా సార్ గారితో అలా సాయంత్రం దాకా ధ్యానం అయిపోయాక మళ్ళీ టిఫిన్లు చేస్తాం. టిఫిన్ కాడకి వెళ్ళినప్పటికీ ఆటోమేటిక్గా మనం ఎన్నో గుళ్ళకి ఎన్నో తిరిగి వెళ్ళాం, లైన్లో నుంచుంటాం, గెంటేసుకుంటాం, ప్లేట్లలో సగం తిని సగం పాడేస్తాం, ఎన్నో చూసేవాళ్ళం. మేము వారానికే 4 చేసేవాడిని నేను, శనివారం, లక్షవారం, సోమవారం, రోజు వారాలే. ఓకే, ఇన్ని చేసినా ఏముంది, పరుగు వెళ్తాం, గుళ్ళు కొబ్బరి కూడా ఎత్తాం, పొందుల గారికి దక్షిణం వేస్తాం, అయిపోయింది వచ్చేస్తాం, పనికి పోతాం. ఓకే, ఏదండి వెళ్ళే ఏదో పని కింద ఉంది అంతే, దాంట్లో కూడా ఏమీ మనకి లేదు తృప్తి. ఓకే, ఏదో బయటమో ఏళ్ళు కూర్చుని ఎవరన్నా మిక్సీ గాలు ఉండి ఏంటి బాబు అంటున్నారో, లోపలికి వెళ్ళి ఆయన్ని మనం అనుకుంటున్నాం. ఓకే, మనం లోపలికి వెళ్ళి అడుగుంటున్నాం గురువుగారు అన్నట్టు, డైరెక్ట్ చెప్పమన్నారా ఏం చేయి చెప్పినండి. ఎలాగనిపిస్తుంది నాకు, ఏంటి ఎన్ని గుళ్ళకి వెళ్ళి ఇలా సగం తిని సగం పడేస్తుంది ఏంటి, ఏదో మనసులో ఆవేదన. అది ఇక్కడికి వచ్చి టిఫిన్ పొద్దున్న ఇది అయ్యాక ఇప్పుడు మనకి శైలజ మేడం గారు మెండపేట మేడం గారు కట్టన్నారు, ఓకే పెసరెట్ ఉప్మా నాన్నమ్మ టిఫిన్ చేసి మళ్ళీ మనకు 10 స్టార్ట్ అవుతున్నారు. వెళ్ళాము టిఫిన్కి, అసలు ఆ నీట్నెస్ ఆ క్వాలిటీ ఎవరి ప్లేటర్లు నీట్గా తిని కనీసం కరిపోక ముక్క కూడా ఎక్కడ కింద వేయకుండా 5,000 పైన ఉంటారండి. ఇప్పుడు మనం ఇన్ని వేల కంటే ఎక్కువ జనం చూసాం కదా, ఎప్పుడు తోపిసలాట పరిగెడతాం, ఆఫ్ చేస్తాం, ఉండలేస్తాం ఒకసారి లైన్లు, ఇలాగే జరుగుతుంది మనం జీవితం ఎన్ని చూసినాను. సుచోహో ఇది మనం ఏదో మనకి మనసులో ఉన్నది ఇక్కడికి అని మన మనసు ప్రశాంతం అయిపోయిందండి. ఇక్కడ ధ్యానం చేసి వచ్చి ఈ ప్లేట్ శుభ్రం టిఫిన్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ నీట్గా సబ్బు పెట్టి కడిగాక మళ్ళీ టెస్టింగ్ ఎంత అమృతంగా ఉందా అనుభవం అని ఆయన సాయంత్రం దాకా ఉన్నామండి. ఇక్కడ మధ్యాహ్నభోజనాలు చేసి ఈ పోగ్రాలు ఇవన్నీ చూసుకుంటూ మనం ఒక చూడండి రాజుల పరిపాలనప్పుడు ఉంటుంది డ్రామాలో హరిచంద్ర నాటకాలు కట్టని అలా ఉంది ఇక్కడ అంతా. ఓకే, వెనక్కి వెళ్ళిపోయామండి కలియుగం కాకుండా ఈ వాడలో మనం పడవల మీద స్థానాలు బోట్ షికార్లు అన్నీ చేసుకుని సాయంత్రంగా ఇంటికి వెళ్ళిపోయి
మా మేడం గారికి ఇంకా ఇక్కడ సన్మానాలు అండి ఎక్కువ. మరి అందరికీ కూడా సన్మానం అంటే ఎప్పుడు చేసిపోయేది రాజుల కాలంలో ఉండి సన్మానాలు లేదా ఇప్పుడూ అది మనలాటలకు తెలియదు వెళ్దాం. జరుగుతున్న వాడికి సాయంత్రం ఇంటికి వెళ్ళి మేడం గారికి మా మేడం గారు షిరిడి సాయిబాబా భక్తి గుడి కంటే ఇంక మేము అంటే అందరూ చేస్తారో ఎక్కువ వెళ్తారో వెళ్ళో అని ఓ పేరు ఉండేదండి. ఇలా జరుగుతుంది అక్కడ అసలు మనం ఏదో అనుకున్నాం అసలు ఎలా జరుగుతుందో ఒకసారి నువ్వు రేపు వెళ్ళి చూడాలి అసలు మళ్ళీ నో మా శాకాహారం అని ఇవన్నీ చెప్పినా నువ్వు ఎలాగంటావు మళ్ళీ ఆదివారాడు సీకరణ పెట్టమన్నారా ఇంకో పిల్లల్ని వేసుకున్నారంటావు మళ్ళీ మామూలని ఇవిడి అంటే కొంచెం పట్టించుకోలేదన్నమాట. ఓకే ఆధ్యాత్మికంగా అయితే ఇంకా ఆవిడ చెప్పక్కర్లేదు ఎందుకంటే మేమన్నా ట్యాబ్లెట్స్ ఉంటాం కానీ ఆవిడ ఎప్పుడు నా మ్యారేజ్ అవ్వను కానీ ఆవిడ బాబా గారు ఇబూదే వేసుకునేది ఆవిడకని మా అమ్మాయి గారి. ఓకే మా సాయి నేనైతే ఏమన్నా కొంచెం డౌట్ తెలిపేవాళ్ళు బిల్డ్ తెచ్చేసుకుంటామే. ఓకే ఆవిడ మాత్రం ఎప్పుడు కూడా ఈ బుద్ధితోటే సరిపెట్టేసింది. ఇంకా ఈ పిల్లలకు కూడా ఈ బుద్ధిని నీటిలో కలిపేసేది. మనకి ఆవిడ మ్యారేజ్ అయిన కానీ ఆవిడే అండి ఊళ్ళకి వెళ్ళినా ఏది చెప్పినా అంటే మనం వెళ్ళి మీరు అన్నట్టు అచ్చింతలాగే పొడవు నేసుకోవడే ఉంది అనుకున్నవాడు నేను. ఆవిడ అలా నిజంగా చేర్చి పెట్టింది మేము వెళ్ళి దాడ దగ్గర పొడిపించి ఇండియన్ చేయించుకుంటే ఇప్పుడు మామూలుగా ఈ బుద్ధి నీళ్ళతో తాగేసి సరిపెట్టేసేది అలా కంట్రోల్ చేసేది. చెప్పాను ఓకే అన్నారు అండి ఓకే అని మేము మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి వచ్చామండి మళ్ళీని వచ్చినాడికి ఇలా అన్నాడు అన్నయ్య ఇంక ఇలా అవుతుంది ఇది మనం ఇక్కడ మన రామాలయంలో ఓ 40 ఎకరాలు పెట్టుకుందాం అన్నారండి. అంటున్నాం ఓకే ఒక 6 ఉన్నామండి 6 40 ఎకరాలు రోజు సందమాటలు 1 9 to 8 to 9 ఇలాగే మాకు ఇంకా అంగరయ్య రమణ గారు సౌదరి గారు ఇలా అంతా ప్రోత్సహించి ఇలా పెట్టుకుందాం బాగుంటున్నారు. అలాగా 6 స్టార్ట్ అయింది 20 40 అయిపోయింది రామాలయం ఫుల్ అయిపోయింది. ఓకే ఏ ఊరు అండి? టేక్ అండి. టేక్లో ఎంతమందితో స్టార్ట్ అయ్యారు? 6 స్టార్ట్ అయ్యండి ఇక్కడికి వచ్చిన 6. ఓకే ముందైతే ఆయన ఒకళ్ళే మాకు ఒకళ్ళకి చెప్పారు ఫ్యామిలీకి మేము ఇక్కడ నుంచి వెళ్ళాక 6 అయ్యాం. 15 4 అయిపోరు అందరూ చూసేవారు. రోజుకు అలాగా అలా జాయిగా ఒక టేప్ సెట్ కొనుక్కున్నామండి 5 మై కూడా తెచ్చుకున్నాం జాగ్రత్తగా. మనకి ఇప్పుడు గురువులు ఏమంటే మనం ఎక్కువ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకునే వాళ్ళు. ఆ ఫ్లూట్ మ్యూజిక్ అంటే నాకు ఏంటో మరి దానికి మనకి ఏనాడు ఏ జన్మలో బంధం అదో ఆనందం. మళ్ళీ మనం వంశీ గారి మరి వంశీ గారి ఉంటాయి కదండి ఆధ్యాత్మికంగా దాంట్లో ఉన్న వాళ్ళకే కరెక్ట్గా సూట్ అయిపోతాయని ఏ వారం నాడు ఆ పూజది ఎడతారైనా. శనివారం వెంకటమావతోటి ధ్యానం చేస్తున్నాం మంగళవారం ఆంజనేయస్వామితోటి అలా జరిగిందండి. అలా జరిగి 7 అలా 12 40 ఎట్టిన వాళ్ళు దేవాలయాలు ధ్యానాలయాలు అన్నారు గురువు గారు. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. మొత్తం ఇల్లు కూడా ఇంటి ప్రతి ఇంటి కూడా 40 ఎట్టివండి ఒక్కొక్కటి మండలం. అలా ఇప్పటికి 12 ఉన్నాయండి మన టేక్లో. ప్రతి మండలానికి లాస్ట్ 41 ఒక సీనియర్ మన మాస్టర్ని తీసుకొస్తాం. అలా ఇక్కడికి ఇంకా మామూలు బయట పెడతాం మైకులు కట్టేట్టి క్లాస్ చెప్పిస్తాం. ఇంకా మహా అద్భుతంగా జరిగిందండి అలాగా. మొన్నే 12 పూర్తయింది. ఓకే మనకి మన చుట్టుపక్కల మాస్టర్లందరినీ కూడా ఒకరోజు 41 తీసుకొచ్చి చేయించుకుంటామండి. వండర్ఫుల్ అండి. మరి పత్రి సార్ మీరు మొట్టమొదటిసారి కలిశారు ఆయన చూస్తే మీకు ఏమని ఫీలింగ్ వచ్చింది? అసలు గురువు గారిని అదే అండి మనకి ఏ జన్మలో బంధమే కానీ ఆయన చూసినప్పటికీ నాకు ఏదో ఫ్రెండ్షిప్ కింద గురువు గారు అన్నప్పటికీ టీవీ వచ్చినప్పటికీ మనకి ఏదో వచ్చేద్దండి ఉత్సాహం. ఇక్కడ ఎలా టచ్ చేయాలంటేనే చాలా కష్టమైందండి సార్ గారిని. సాయంత్రం 4 ఇక్కడ మా వాళ్ళు పందిళ్ళు వేసారు కదండి ఇలాగా అది వేసారు సోఫా పడుకుంటే ఎక్కడ ఇంత కాయలేదు గురువు గారిని టచ్ చేయడానికి అంత జనం ఆయన సేవ చేసుకున్నాకి. ఓహో ఇది మొత్తం మేడం ఇంకా చీపెట్టాలనుకున్నాను కదా చూడలేదండి ఆ టైం ఆవిడ. తర్వాత కలిసేవండి మిమ్మల్ని గురువు గారిని చూసినట్టు అనుభవం అంటే ఇంక మామూలు అదే అండి ఉత్సాహం. ఎప్పుడు చూసినా అయింది ఓహో ఇంక మనం ఇప్పుడు అనేదండి అప్పుడప్పుడు మా మేడం గారు సాయిబాబు ఒకసారి ఏమన్నా ఆవిడకి ఇదే ఏదన్నా మాటలు ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు బాబాగారి మీద ఏమన్నా అదే బెమ్మ కలిగినప్పుడు బాబా నువ్వు ఉన్న రోజుల్లో మమ్మల్ని పుట్టించలేదు నేను లేను నువ్వు లేను మేమున్నాం అని అనుకునేది. ఓహో ఇంకా ఇప్పుడు చూడు నువ్వు అన్నట్టు జరిగింది కరెక్ట్గానే అని నా మనసులో వచ్చేదండి అది తరాభిప్రాయం. అలాగే మా మేడం గారు కూడా అన్నీ ఆవిడ అనుకున్నట్టే షిరిడి సాయిబాబా దర్శనం ఆవిడ ఏదనుకుంటే అది అన్నీ కూడా ఎన్నోలోనే స్టార్ట్ అయిపోతుంది మొత్తం. సార్ గారిది ఇంకా మళ్ళీ లాస్ట్ టైం అండి
అనుమతి వస్తున్నారండి సార్ గారు. మనకి చందన దాకా నేను తాగి పని చేస్తానండి. సాయంత్రం దాకా వరకు ఆయా వరుక్కుండేదండి. ఆయన మధ్యాహ్నం అయిపోయింది మాదే సొంత వరకే. ఇల్లు అయితే ఇంకా మహా అద్భుతం అండి. దాంట్లో అన్నీ కూడా మేడం గారు ఏ కలర్ వేయాలన్నా ఏ చేయాలన్నా గురువుగారు ఆ టయానికి. ఇప్పుడు దేవుడు ఎక్కడెక్కడ అంటే ఆయన నిజ స్వరూపం మనం వచ్చి మనం తట్టుకోగలమండి. మనం ఎంత రోజులు ఏదో ఒక రూపంలో వస్తారో మానవుడి మాధవుడు అన్నట్టు ఏదో ఒక రూపంలో వచ్చి అలా ఇచ్చి వెళ్తారు మనకి. అలా ఎవరొకరు వచ్చి ఒక పాయింట్ ఇచ్చి వెళ్ళిపోరు, ఇది ఇలా చెయ్యి ఇది ఇలా చెయ్యండి, అలాగా జరుగుతుండే అన్ని పాయింట్లు. అప్పుడు అనుపతి అండి సార్ గారు ఆ పెరిమిట్కి 2 సంవత్సరాల తర్వాత వస్తానారండి. అనుపతి పెరిమిట్ మైత్రేయ బుద్ధ పెరిమిట్ కాలాగొట్టిన ఉందండి. మేము అదే స్టార్టింగ్ అండి వెళ్తాం అక్కడికి. కరెక్ట్గా మధ్యాహ్నానికి సాయంత్రం దాకా ఉన్న వరకు మధ్యాహ్నానికి అయిపోయింది. కరెక్ట్గా మేము మా ఊళ్ళో 3 జోడాలు బళ్ళు వేసి నిలిపోయామండి. సార్ గారు మీరు అన్నట్టు అది అప్పుడు ఆయన ప్రకృతి వ్యాలీలోంచి అక్కడ అవినీయండి. ఇప్పుడు దాటల జగపతిరాజు గారు చేస్తారు కదండి డిసెంబర్లోనే. ఇప్పుడు అది అయ్యాక ఇలా చూసుకుంటే ఇక్కడ వచ్చారన్నమాట అండి. సార్ గారు అందరం ఆయన లైన్లో వస్తారు కంటే కానీ మేము సైడ్ నుంచి ఉన్నాం. వచ్చినప్పుడు అందరు కూడా సెకండ్ ఇచ్చారండి. ఆయన సెకండ్ ఇచ్చి ధ్యానంలో కూర్చోబెట్టి ఆయనే ధ్యానము చేద్దాము అన్న పాట పాడుతూ అందరినీ సోరా ఎదురు కూర్చోబెట్టి మేము మీరు అన్నట్టు ముందు మనం ముందు ఎదరికెళ్ళి కూర్చునే వాళ్ళు మేము. మాకు గోవిందరాజు గారు ఎదురు కూర్చున్నాం. సార్ గారు చూడండి మరి ఆయనకి అనుభవం కదా ఇలా చీపెట్టుకోరంతే ఏలు చీపెడితే ఆయన వచ్చి పైకి మాట్లాడాలి. ఓకే ఎటు మేము వెళ్ళింది ఆయాలే ఏలు ఎక్కడ మనం ఎదురు వచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఏటి ఏం చెప్పాలని. అప్పుడు ఆయన చెప్పారు ఏం చెప్తావు నిన్న ఏం జరిగింది అదే అనుభవం ఇవ్వాలా అదే చెప్పాలే. ఓకే ఆయాల అద్భుతంగా చాలా అద్భుతంగా జరిగిందండి. అలా జరిగాక మళ్ళీ వచ్చేసామండి. మాకు అంగర్ల పెరిమిట్లో కూడా కొద్దిగా వర్క్ ఉంటే నేను చేసుకోండి. చేస్తున్నప్పుడు ఇలాగా సార్ గారు మళ్ళీ నీ ఒంట్లో పడదు కానీ మళ్ళీ ధ్యాన మహాచక్ర 2022కి ఇంక రాలేదండి సార్ గారు అక్కడికి. మేడం గారు ఆధ్వర్యంలో జరిగిందండి అప్పుడు. ఓకే ఎన్ని జరిగినా సార్ గారు మనకు ఆకారం కొటేషన్ ఇస్తే కానీ ఆయన మెసేజ్ వద్దు కానీ ఆ మెసేజ్ వస్తే కానీ మనకి ఆ ఆనందం రాదు. కరెక్ట్ కదండి. ఎన్ని చేసినా సార్ గారు ఇప్పుడు అక్కడ అంతే అండి. ధ్యాన మహాచక్రానికి హైదరాబాద్ వచ్చాం అక్కడ కూడా అన్నీ అయిపోయినా నైట్ 12 అయినా మళ్ళీ తెల్లగట్ల 3 గంటలు వేసి స్నానం చేసేవండి. ఏంటి అసలు మనకి మరి ఏంటో వాతావరణం ఆ భక్తి అది భక్తి కూడా కాదు అది ఆనందం పెట్టుకోనండి. అసలు మన సన్నీలు అనేది తెలిసింది కాదు. మళ్ళీ తయారు 4 గంటలకి 1 గంటమో అయ్యి ఆసనాలు చేయించుకోరు. 4 గంటికి 5 దాకా 5 గంటికి 8:30 దాకా మళ్ళీ ధ్యానంలో కూర్చుండమండి. ఒకటి కాదండి నాకు అన్నిటి మీద ఇంట్రెస్ట్ ధ్యానం 3 గంటలు ఎందుకంటే కుర్చీలో బాసిపెట్టి కూర్చుంటానండి. అలాగే సేవ అన్నప్పుడు సేవలో పాల్గొంటాను. ఓకే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉంటుంది కాదండి మనకు అన్నీ అంటే ఇంట్రెస్టే. అలా సార్ గారితో అనుభవం ఆ పెరిమిట్లో వర్క్ చేస్తుంటే సార్ గారు కొంచెం అదే నోట్లో పోలేదని వచ్చింది ఫోను సోదరి గారికి. వచ్చినవాడికి సాయంత్రం అలాగలాగా సార్ గారు గురుపూర్ ఉన్నాడికి మెసేజ్ ఇచ్చారు టీవీలో. మీకు సార్ గారు మెసేజ్ ఇవ్వగానే మేడం గారు మా మేడం గారు చూశారండి. చూసి అయ్యో సార్ గారు ఇలా ఉన్నారట. కాకపోతే మనకి ఎప్పుడు కూడా ఆయన చూసిన కానీ ఎటు ధైర్యం కానీ మళ్ళీ మనకి బాధపడతాం అన్నదే తెలియదండి నాకు. ఏమన్నా అయినా నీళ్ళు వస్తాం అసలు అది లేదండి. ఓహో సార్ గారు మొత్తం మీద అందుకే మనకు 2022కి ఇక్కడ రాలేదు మొత్తం మీద ఏదో కొంచెం బాగోలేదు అనుకున్నాం. కాకపోతే గురు పూర్ణంకి ఆయన మెసేజ్ ఇచ్చారు. గురువు గారిని తలుచుకుని సదానంద యోగ్యాన్ని మెసేజ్ ఇచ్చారండి. అయిపోయాక 2 రోజులకి 3 రోజులకు అండి వాడి వికెట్ చేశారు కానీ వికెట్ చేసిన సాయంత్రమే కరెక్ట్గా మేము ఇక్కడ వేర్లత మేడం గారు మా ఊళ్ళ బస్సు పెట్టారు. మా ఊరు నుంచి టేక నుంచి అంగ నుంచి ఒడ్ల నుంచి అలాగలా ఒక 50 మంది వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి అక్కడ సార్ గారిని దర్శనం చేసుకుని ఆయన ఆచరణ చేపెట్టారు అక్కడ. ఏంటండి ఆయన మెసేజ్ ఒకసారి టీవీలో మేము 24 అవర్స్ పొద్దున్న 4 గంటలకి మళ్ళీ నైట్ 10 గంటలకు కూడా పిఎంసీ ఇంకా తప్పించి మళ్ళీ ఏం చూడమండి. ఒకవేళ మనకు సార్ గారు 2-3 సార్లు కలిసినా పెద్ద పెద్ద మీ ఇప్పుడు ఎందరో మహానుభావులు 10-20 సంవత్సరాలు విజయ జగపతిరాజు గారు కానీ మన ఏలు ఇది విజయవాడ జక్కరామ గారు ఆయనండి పొద్దున్నే మెసేజ్ మంచి మాట ఆయన కానీ అందరూ అనుభవాలు నైట్ 12 అయినా కొట్టుకుని ఎన్నుకోండి నేను అనుభవమే జ్ఞానం అని
ఆయన 300 ఎకరం, ఆయన ఉన్నారు కానీ జగపతి కేశవరాజు గారా, ఆయన కూడా అక్కడ మెయిన్నెస్. ఓకే, అందరూ కూడా ఇంకా మన అందరూ కూడా ఇంటర్లో నాకు అనుభవం ఎక్కువ అండి. దాని మీద అక్కడికి వెళ్ళే ఉండి అప్పుడు చెప్పారండి సార్ గారు ఒకసారి ఇంటర్వ్యూ అంటే టీవీలో, ఒకసారి తిరుపతి పుట్టినరోజుకి వెళ్ళారంట ఒక పాపకి సాక్రెట్లు పట్టుకెళ్ళారంట, పట్టుకెళ్ళి సగం ఇచ్చి సగం పక్కన పెట్టారంట. ఏమంటే సగం చచ్చిపోయినప్పుడు ఇస్తామని చెప్పారంట. మరి వాళ్ళు అంటే అందరూ బాధపడతారు కదా, బాధపడ్డారు నేను ఎలా చేశానని ఆయన చెప్పిన మాట. ఆయన మనం అక్కడ బాడీ వికెట్ చేసి వెళ్ళినాడు, మనం ఎంతో అయ్యో సార్ గారు ఎలా చేశారంటే అన్న కొంతమంది ఉంటాయి కానీ ఫీలింగ్ వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాక సంబరాలు ఎట్టి మనం అలా సార్ గారిని దర్శనం చేయబోతుంటే ఈ పక్కన సాక్రెట్లు. ఓహో చూసావా, ఎంతోమంది గురువులు ఎన్నో చెప్పారు కదా, ఈయన మహానుభావుడు ఆచరించి పెట్టారు. ఎస్ అవునండి, కరెక్ట్ పాయింట్ అది. చాలా బాగుందండి. మరి పత్రి సార్తో మీరు కలవడం కానీ ఆయన ఆయన దగ్గర ఏమన్నా అనుభవాలు ఉంటే పంచుకోండి. అనుభవాలు అంటే నేనండి ఇప్పుడు సార్ గారితో అనుకునేవాడిని అక్కడండి మా జనమహాయాగం, మన అదండి జనమహాయాగం హైదరాబాద్కి వచ్చాము. ఇలాగా సార్ గారు అదే ఒక పాయింట్ అంటే దహో సార్ గారు వడ్డించేవారు, అందరూ తినేవారు అంటవారు కదా, అలా అనుకునేవాడిని. అదోసారి ఏం జరిగిందని తెల్లగట్ల నేను 7 మరి ధ్యానం చేశాక మళ్ళీ ఆటోమేటిక్గా వర్క్ కాలేదు, మళ్ళీ నిద్రొచ్చింది పడుకున్నామండి. సార్ గారు ప్రతి టిఫిన్ వేసి ఇడ్లీ కానీ పెసరెట్టి కొసరికోసరి తినిపించారు ధ్యానంలో అండి. అప్పుడు 9 అయిందమ్మండి, లేచినట్టు మేడం గారు అంటుంది టిఫిన్ చేయంటుంది, ఇదేంటి ఇప్పుడేగా చేశాను అంటే అది కూడా మనకు అప్పుడు దాకా తెలియదండి దాంట్లోని. ఇలాంటి మంచి అనుభవం అండి అది సార్ గారితోటి. అదొకటి మామూలు ధ్యాన మహాచక్రానికి నేను ఇలాగ బాసి పెట్టేసి కుర్చీలో కూర్చున్నానండి, మా బాబమ్మ వెనకాల కూర్చున్నాడు, మేడం గారు మా అమ్మాయి వెనకాల కూర్చున్నారండి, ఎదరండి కూర్చున్నప్పటికి ధ్యానంలోకి వీళ్ళు అనువరు విశ్వశక్తి వస్తుంది, ప్రాణవాయువు విశ్వశక్తి వస్తుంది, మీకు ఇంకా తెలకుండా వెళ్ళిపోద్ది ఎక్కడికో అన్నది సిచ్యువేషన్ అక్కడ జరిగిందండి. సార్ గారు పైన ఎన్ని లోకాలకు వెళ్ళిపోయిందండి, వజ్ర వైడూరులతో రాజులతో ఉన్నారు ఆయన, మనందరూ సభలో ఉన్నాం, రాజుల సభలో ఉందండి అక్కడ ఆ లోకం, ఆ లోకంలో ఉండిపోయింది కానీ ఇక్కడ 7:30 అయిపోయింది, 4 కూర్చున్న వాడిని వీళ్ళందరూ తప్పట్లు కొడేస్తున్నారు, ఎరుకుతూ ఉంది కదా మనకి ఇవన్నీ లేకపోయినాయండి రావట్లేదు. అది సార్ గారితో అనుభవం అంటేండి ఆహా ఏం అద్భుతం ఇది, మనం అంటమే కానీ మీరు అన్నట్టు ఎవరి దారిలో అనుభవించే కానీ తెలదు, అలాగే అనుభవించేసారు మన గురువుగారు అన్ని కూడా ఏ పాయింట్ అయినా సరే అండి. మరి పిఎస్ఎస్ఎం ఈ పిరమిడ్ సొసైటీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సొసైటీ అంటే ఇది అంతా కూడా వసదైక కుటుంబం, అందరూ ఆత్మబంధువులే. చూడండి ఇవాళ వీళ్ళు వచ్చారు వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళు మాడకూడదని లేదండి, అసలు చూసారు కదా పైన అమరకోటేశ్వరులు అలా పండితుల నుంచి పామరులాగా అంటారు, అలాగా ఎవరైనా ఇక్కడ అంతా వసదైక కుటుంబం కింద ఉంటుంది దీంట్లో. ఇంకా దాంట్లో మనం వాళ్ళు వెళ్ళని లేదు, ఎవరు వెళ్ళినా ఇంకా దీంతో ఉన్న బంధం దేంట్లోని కూడా లేదండి అంటే. ఓకే అండి, చాలా బాగుంది. మరి పత్రి సార్ అంటేనే మహాజ్ఞాని, ఎన్నో వేల పుస్తకాల యొక్క సారం తీసి మనకు అందించారు. ఆయన రాసిన పుస్తకాల్లో మిమ్మల్ని మీకు ప్రేరణ కలిగించిన పుస్తకం గురించి వివరించండి. ఇప్పుడు ఇదండి మనకి సీతాయనం, ఒక యోగి ఆత్మకథ. ఒక యోగి ఆత్మకథ సదమలేకపోతే నువ్వు ఇంకా సత్వం మేలు అని గురుగారు ఎన్నో మందికి బోధించారు, అంత అనుభవం దాంట్లోని. అదొకటండి మనకి లవ్ సాంగ్ రాంపగారిది మరణం లేని మీరు, అదొకటండి. మళ్ళీ నెల నెల మనకి అసలు ఏం చదవక్కర్లేదండి, సార్ గారిదే జ్ఞాన జగత్, ఆ చదివితే మనకి సబ్జెక్టులు అన్నీ కూడా దాంట్లో ఉంటాయండి మొత్తం కంపల్సరీ, మేము నెల నచ్చినట్టుకి అది. ఓకే, చాలా బాగుంటుంది, చాలా బాగుందండి. మరి పత్రి సార్ మీ శ్వాస మీ గురువు, మీ అంతర్ చైతన్యమే మీ గురువు, బాహ్యంగా ఉన్న నేను మీలోని గురువుని పరిచయం చేయడానికి ఉన్నానని చెప్పారు. అందరు గురువులు శిష్యులు తయారు చేస్తారు, ఈయన గురువుని తయారు చేస్తున్నారు, దాని మీద మీకు మీ స్పష్టత తెలియజేయండి. ఆయన గురువు, ఆయన ఎప్పుడు ఎవరిని కూడా శిష్యుల కింద ఎవరిని అంగీకరించలేదు. నువ్వు దండం పెడితే కొడతాం, గురువుకే గురువు అనిపించేలాగా పోలీ మన వీడియోలు మనం అనుభవించలేకపోయినా ఆయన వీడియో చూసైనా తెలుసుకొచ్చండి. పోలీసు ఆయన ఆయన దండం పెడితే ఆయనే ముందు దండం పెట్టారు, అలాగే ఆయన మహానుభావుడు గురువు గారు అందరిలోని కూడా ఆయనే గురువు, గురువులాగే తయారు చేశారండి. మరి అంతేకాని ఇప్పుడు మనం మనోడదాకా ఏమనుకునే వాళ్ళం, గురువు గారు ఉన్నారు ఎక్కడ బెంగళూరులో ప్రకృతి వ్యాలీ లేదంటే మనకి హైదరాబాదు అక్కడ ఇక్కడ లేదు, ఇప్పుడు హాస్టల్స్ మొత్తం అంతా ఉంది ఇప్పుడు
అందరు దుఃఖంలో ఉన్నారు కదండి. ఇప్పుడు ఇదివరకు అయితే అక్కడ ఉన్నారంటే ఒకతున్నారు ఇక్కడ పేరవరం అని వాళ్ళు, ఇక్కడ లేదండి. ఇప్పుడు ఇంకా అంతా మొత్తం అయిందే. అవును, ఆయన ఎక్కడ లేరు ఎక్కడ ఉన్నారని చెప్తాం. అట్ ప్రజెంట్ పిఎస్ఎస్ఎంలో పత్రిజీ మౌత్ పీస్గా ఫేస్ ఆఫ్గా పిఎంసీ ఉంది. పిఎంసీ గురించి మీ అభిప్రాయం చెప్పండి. పిఎంసీ ఇంకా అలా మనకి ఎన్ని ఛానల్ ఉన్నా పిఎంసీ తిరగలేదండి. ఎందుకంటే సార్ గారు పిఎంసీఏ పత్రిజీ, పత్రిజీఏ పిఎంసీ, పిఎంసీ పొద్దున్న మనం అని సార్ గారితో మనకి డైరెక్ట్ ఎప్పుడు మాట్లాడినట్టే ఉంటుందండి. దాంట్లో అన్నీ కూడా సార్ గారు రోజు కూడా పత్రిజీ ప్రతిధ్వని రోజుకో కొటేషన్ వస్తుంది మనకి కంపల్సరీ. మనం ఏదన్నా మనసులో ధ్యానం చేసి మనకి సబ్జెక్ట్ రావాలంటే ఆ సబ్జెక్ట్ ఒక మాస్టర్ వాళ్ళు ఎవరో కంపల్సరీ అక్కడ వచ్చేదండి దాంట్లో. పిఎంసీ ఇంకా అద్భుతంగా అండి. 24 అవర్స్ మేము పొద్దున్న నుంచి సందల దాకా ఎక్కువ ఆయన ఎంఎల్ రమణ గారు కానీ శృతి గారు కానీ మొత్తం అందరితో కూడా లైవ్లో మాట్లాడుతూ ఉంటామండి. పత్రిజీ గురించి మనం చూస్తూ ఉన్నాం, మన లైఫ్లో భాగమైపోయారు. ఆయనలో మీకు నచ్చిన లక్షణాల గురించి వివరించండి. నువ్వు ధ్యానం చెయ్యి చెయ్యకపో, జై శాఖాహార జగత్ పెరిమిడ్ జగత్. ఆయనకి శాఖాహారం జగత్తు చేతమే మహాలక్ష్యం. ఆ లక్ష్యంలో మనం పాల్గొంటమే మహా ఆనందం. ఆ ఆనందం నుండి మనం సేవ చేసుకుంటూ అలా ఎండ అన్నదే ఉండదండి. అగ్గిలో కూడా మన రాజనగరాన్ని ఎంతమంది బైపాస్ రోడ్డు అక్కడి నుంచి ఇగాడుకున్నాం జనం. అద్భుతం చూశారు కదా, అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చి మనం అన్ని కార్యక్రమాలు అయ్యాక మనకు ప్రకృతి అనుకూలంగా వస్తుందండి ఎప్పుడు కూడా. చాలా బాగుంది. మరి పత్రి సార్ నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. ధ్యానం చేసి ఆరోగ్యం బాగుతుందంటే పర్లేదు, నో డాక్టర్ నో మెడిసిన్ అనగానే ఎలా తీసుకున్నారు దాన్ని? అదే ముందు మాకు పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే నేను ఎలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను, తావి పని చేస్తాం కానీ ఎలా ఉంటుంది పరంజి దిక్కుతాం దిగుతాం. నో మెడిసిన్ నో డాక్టర్ 2021 కానీ ఇప్పటికి మొన్న ఒక డాక్టర్ గారు ఇప్పుడు మాకు పల్లెటూరులో ఏముందంటండి డబ్బులు ఇచ్చుకోరు, సంవత్సరం ఒకసారి సత్యనారాయణమూర్తి వ్రతం పెట్టుకుని కార్డు ఇస్తారు. మా ఇంటి ఆ గేటు మీద కార్డు ఉంది, పెట్టి వెళ్ళిపోరండి ఎవరో, ఇదేంటి కార్డు మనకు వస్తుంది ఏంటి, మేము మర్చిపోయి 3 సంవత్సరాలు పెట్టి డాక్టర్ గారిని మర్చిపోయామండి, నో మెడిసిన్ నో డాక్టర్ అని. ఈ కార్డు చూసి ఏంటని ఇవ్వండి అడిగాను నేను. ఇదేంటి మనం సంవత్సరం మరి వేసేవారు కదా మీరు, అప్పుడు మరి చేయించిన వారు అప్పుడు పట్టుకెళ్ళి సత్యనారాయణమూర్తి వ్రతానికి ఎంత చదివిస్తారండి అలాగా. అప్పుడు తెలిసిందండి ఓహో మనం ఇప్పుడు దాకా డాక్టర్ గారు నోడలేదు. ఓకే, అసలు ఆ సబ్జెక్టే రాదండి. వండర్ఫుల్ అండి. మరి పత్రి సార్ విగ్రహాలను వద్దన్నారు. ఒక హిందూ అయితే హిందూ దేవుణ్ణి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ఆరాధన చేస్తారు. మరి ఇక్కడ ఏ ఆరాధన వద్దు, నీతో నువ్వు కలిసి ఉండడం నువ్వే దైవం అని చెప్తున్నారు, దాన్ని ఎలా స్వీకరించగలిగారు? శ్వాసే నీ గురువు అన్న సబ్జెక్ట్ మనం తెల్లాలంటే మనం ఇంట్లో ఉండి ధ్యానం చేస్తాం కదండి. మనం శివాలయాలు దేవాలయాలే ధ్యానాలయాలి అక్కడికి వెళ్ళి చేస్తుంటే మనం ఆ వెళ్ళి అప్పుడు దండం పెట్టాలా వద్దన్న సబ్జెక్ట్ మనలోనే వచ్చేద్ది. నేను చెప్పుకోను కానీ వారానికి 3 రోజులు చేసుకోండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేస్తున్నా వెళ్తున్నాను కానీ ఇంక మనకి అనిపించలేదు అది ఎట్టి లేదా పొద్దున్న లేకాలి ఇవాళ సోమవారం వెళ్ళిపోవాలి గుళ్ళోకి అర్జెంటుగా పొలటికొచ్చి వేయాలి అనిపించింది. అలాంటిది ఇది మనం ఈ ఆధ్యాత్మిక ఈ ధ్యానం ఎప్పుడైతే పెంచుకున్నామండి రోజు 4 గంటలు 3 గంటలు మనం ఇంక దాని వంక వెళ్దండి మనసు. ఈ మీరు అన్నట్టు ముందు చెప్పారు కదండి బయట ఏళ్ళు ఉన్నారో లోపలికి వెళ్ళి మనం ఆయన మనవాడుకుంటున్నాం. వండర్ఫుల్ అండి, మీలోనే మీ గురువు. ఓకే సార్, మరి పత్రి సార్ వచ్చిన పనిలో కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఇస్తుంటారు, చెప్పిన కాన్సెప్ట్ చెప్పకుండా చెప్తుంటారు. ఆయన కాన్సెప్ట్ వినాలంటే చాలామంది పరితపిస్తుంటారు, ఎందుకంటే సరళంగా ఆహ్లాదంగా ఎంతో విశేషమైన కాన్సెప్ట్ కూడా చిన్న ఉపమానాలు ఇచ్చి అద్భుతంగా చెప్తారు. ఆయన చెప్పిన కాన్సెప్ట్లో ఏ కాన్సెప్ట్ మీకు నచ్చిందో ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు అన్న పాయింట్ కట్టండి, నేను ఎప్పుడైనా చెప్పింది మళ్ళీ వస్తుందేమో అదే సబ్జెక్ట్ అని చూసాం, అసలు ఒక పాయింట్ కూడా రాదు దానికి మారి మారి వస్తుంది. ఆయనకి మనకు నచ్చలేదని ఏం చెప్తుండే ఇంక అసలు మొత్తం ఆయన మాట ఆయన వస్తేనే మనకి ఉత్సాహం వస్తుంది. ఇంక దాంట్లో సబ్జెక్ట్ నచ్చలేదు అన్న పాయింటే లేదండి అసలు. ఓకే రామ్ గోవింద్ గారు, చివరిగా పిఎంసీ ప్రేక్షకులకు మీ సందేశాన్ని ఇవ్వండి. మనం మనకు తెల్లైనప్పుడు ఎన్నో చేస్తామండి, ఎవరికైనా చెప్పేది ఏంటంటే మనం మనకి ఇప్పుడంటే ఇదివరకు అల్లో ఎల్లో తెలకే చెప్తే ఇనుగురు, ఇప్పుడు అలాగే డైరెక్ట్ పిఎంసీ చూస్తే పిఎంసీఏ పత్రిజీ, పత్రిజీఏ పిఎంసీ. ఎస్, అంతకు మించి ఏం లేదు. ఓకే రామ్ గోవింద్ గారు,
పతిజీతో నా ప్రయాణంలో మీ అమూల్యమైన భావాన్ని పంచుకున్నందుకు మీకు మా కృతజ్ఞత. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు పతిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో మన కోనసీమ జిల్లా టేకి గ్రామ వాస్తవ్యులు రామగోవింద్ గారి పతిజీతో వరకున్న అనుభూతులు పంచుకున్నారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక అద్భుతమైన మాస్టర్ యొక్క పతిజీతో వరకున్న అనుభూతుల్ని ఆనందాన్ని పంచుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్.